మనం ఇప్పుడు ఈ విధంగా కుట్టిన డిజైన్ ని నెక్ లైన్ చుట్టూతా వేసుకుంటే మీకు ఇలా వస్తుందన్నమాట చూడండి ఒక పువ్వు ఆకులు ఈ విధంగా కింద ఇక్కడ మధ్యలోకి వచ్చేసరికి కొంచెం ఇలా మూడు పువ్వులు వేసుకుని వేసుకుంటే మధ్యలోకి బాగుంటదన్నమాట ఇలా డిజైన్ సింపుల్ గా కుట్టేసుకోవచ్చు ఈ విధమైన పువ్వుని ముందు క్లాసుల్లో ఏ విధంగా కుట్టుకోవాలో చెప్పాను కదా ఈ రోజు క్లాసులకు వచ్చేసరికి ఇలాంటి పూలను వాడుతూ మనం నెక్ లైన్ చుట్టూతా ఎన్ని రకాలుగా డిజైన్స్ చేసుకోవచ్చో ఒకసారి చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ఈ పువ్వును కుట్టడం ఒకసారి చూపిస్తాను చూడండి మనది సేమ్ ప్రాసెస్ కొంచెం ముందుకు వెళ్ళి తక్కువ నుంచి తీసుకుని పెంచుకుంటూ ఈ విధంగా తగ్గించాలి ఇలా రెమ్మల్ని కుట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మాత్రమండి ఇలాంటి పువ్వులని బాగా ప్రాక్టీస్ చేయండి ఈ పువ్వుల మీద మనం చాలా వర్కులు చేస్తుంటాం అన్నమాట ఈ పువ్వు ఫస్ట్ పువ్వు పక్కన పువ్వు ప్రాక్టీస్ చేసేసిన తర్వాత పువ్వు ఇలా ఒక మూడు ఆకులు పువ్వు పక్కన ఇలా మూడు ఆకులు అలా ప్రాక్టీస్ చేయండి అలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అన్నమాట ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి ఫ్రేమ్ పెట్టండి ఫస్ట్ ఇలా ఒక లైన్ చేసుకోండి ఫస్టే రౌండ్ చేయకపోయినా మనకి నెక్ చుట్టూతా రౌండ్ లాగా చేయకపోయినా ఒక లైన్లో కుట్టడం నేర్చుకోండి ఒక లైన్ చేసేసి ఫస్ట్ ఇలా పూలు ప్రాక్టీస్ చేసేసాము ఒక కనీసం నాలుగైదు లైన్స్ అన్న ప్రాక్టీస్ చేయండి వచ్చేసింది అనుకోకుండా ఒక్కొక్క చోట ఒక్కోలాగా వస్తుంది అన్నమాట ఆ పువ్వు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే మనకు అది పర్ఫెక్ట్ వస్తుంది తర్వాత ఏం చేస్తారు ఈ లైన్ పక్కన పువ్వులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే మళ్ళీ ఒక పువ్వు మూడు ఆకులు ఒక పువ్వు మూడు ఆకులు అలా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఈ డిజైన్ ఉంది చూడండి ఈ డిజైన్కి ఏం చేస్తాము పువ్వు కుట్టుకుని పువ్వు పక్కన ఆకులు సేమ్ మనకు అసలు స్ట్రోక్ లాగడం వచ్చేసింది అంటే ఇది మనకి ఈజీగా అనిపిస్తుంది డైరెక్ట్ మనం జాకెట్ పైకే వెళ్ళిపోవచ్చు ఈ రెండు నేర్చుకున్నాము అంటే ఒక జాకెట్ తీసుకుని జాకెట్కి మనం డిజైన్ చేయగలుగుతాం ఇదైతే చూద్దాం స్ట్రిక్ చేస్తామన్నమాట ఇలా స్ట్రోక్స్తో ప్రాక్టీస్ చేసే ఫ్లవర్ డిజైన్స్ అన్నీ నేను చెప్తూ ఉంటాను బిగినర్స్ మాత్రం కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి కొత్తగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ స్ట్రోక్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి ఈ స్ట్రోక్స్ బాగా వచ్చినాయి అంటే మాత్రం ఫిల్లింగ్ వస్తుంది నెక్స్ట్ స్ట్రోక్స్ మీద డిజైన్స్ అన్నీ కంప్లీట్ అయినాక ఫిల్లింగ్ ప్రాక్టీస్ చేద్దాం నేను ఒక నాలుగైదు క్లాసుల వరకు మొత్తం స్ట్రోక్స్లో వచ్చిన డిజైన్స్ అన్నీ ప్రాక్టీస్ చెప్తుంటాను ఫాలో అవ్వండి తర్వాత వచ్చేసరికి ఆకు కూడా ఇదే విధంగా స్ట్రోక్స్ లాగుతాము వేరే కలర్ తీసుకుని ఫిల్ చేసుకుందాం ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే ఆకు కూడా సేమ్ ప్రాసెస్ అండి ప్రతి దానిలోనూ నేను చెప్తూనే ఉన్నాను బిగినర్స్ కంపల్సరీ ఒక అవుట్లైన్ వేసుకోండి ఇది స్ట్రోక్ లాగడానికి ముందు కొంచెం బ్యాక్కి వెళ్ళి చివరి నుంచి ముందుకు వచ్చేసి కుట్టమని చెప్తున్నాను దేనికంటే మనం థ్రెడ్ ప్రతిసారి కట్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది ఎండ్ పాయింట్ అనేది అంతా ఒక చోటుకు వచ్చేటట్లు ఉండడం కోసం మనం అలా వెనక్కి వెళ్ళి ముందుకు లాగుతున్నాం అన్నమాట సో ఇప్పుడు కూడా అలాగే తీసుకుందాం స్ట్రోక్ బిగినర్స్ అయితే అవుట్లైన్ చేసుకోండి అవుట్లైన్ చేయకపోయినా మాకు వస్తుంది అంటే కుట్టేసేస్తాం కొంచెం నుంచి స్టార్ట్ చేసి కొంచెం ఎక్కువ తీసుకుంటూ తగ్గించుకుంటూ కుట్టడమే ఈ విధంగా అదేవిధంగా ఫ్రేమ్ కొంచెం పక్కకి తిప్పుకుని మళ్ళీ నా వెనక్కి వెళ్ళి
జీరో నుంచి 1, 2, 3 వరకు వస్తుందండి ఈ ఆకి. మళ్ళీ 2, 1 అలా జరుపుకుంటూ తగ్గించుకుంటూ రావాల్సి వస్తుంది. మనకు అసలు ప్రాక్టీస్ అయిపోయింది అంటే మనం ఏ నెంబర్కి చేస్తున్నాం అన్నది కూడా తెలీదు, తెలియకుండానే కాళ్ళని కప్పేస్తుంటాం అన్నమాట. మధ్యలో బూటీకి వచ్చేసరికి వేరే కలర్ తీసుకుని ఫిల్ చేస్తాం. ఇది కూడా తక్కువ నుంచి పెంచుకుంటూ వెళ్ళి ఆ ఫిల్ ఎంతవరకు చేయాలో అంతవరకు లెంత్ తీసుకుంటూ తగ్గించుకుంటూ ఫిల్ చేయాలి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అండి, మగ్గం వర్క్కి వచ్చేసరికి కంపల్సరీ అవుట్లైన్ వేయాల్సి ఉంటుంది. మన ఎంబ్రాయిడరీ వర్క్కి వచ్చేసరికి అవుట్లైన్ వేయకపోయినా పర్లేదు, అది కాకపోతే ఎవరి చాయిస్ వాళ్ళది. ఇలాంటి పూలకి అవుట్లైన్ వేసినా వేయకపోయినా బాగానే ఉంటుంది, కావాలంటే మనం అవుట్లైన్ చేసుకోవడమే. అవుట్లైన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అవుట్లైన్ చేయకపోయినా అందంగానే ఉంటుంది. బిగినర్స్ అయితే ప్రాక్టీస్ చేసేవాళ్ళు జస్ట్ ఇలా ఒక స్ట్రోక్ వేసేసుకుని ఇదే విధంగా ఆకులు కూడా వేసేసుకుని ప్రాక్టీస్ చేసుకోండి లైన్ వేసుకోవడం. ఇంకా చిన్న సైజు కావలిస్తే, ఇది పెద్ద సైజు అనిపిస్తే చిన్న సైజులో చిన్నగా వేసుకుని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కూడా ఇలాంటి పువ్వులను వాడుతూ ఏ డిజైన్లు కుట్టొచ్చు అనేది చూపిస్తానండి. మొత్తం డిజైన్స్ అన్నీ చూపించి ఏ డిజైన్ ఏ విధంగా కుట్టాలన్నది తెలుసుకుందాం. మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.